హాయ్ హలో వన్ వెల్కమ్ టు ష్యామ్ సివిల్ అకాడమీ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆల్రెడీ మన కాంపస్ సర్వేలో టెక్నాలజీ గురించి డిస్కస్ చేసుకున్నాం అలాగే బేసిక్గా కాంపస్ సర్వే ఏంటి ఎక్కడ చేస్తాం ఏంటనేది తెలుసుకుందాం నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఇన్స్ట్రుమెంట్స్లో రెండు టైప్స్ ఉంటాయి కాంపస్ అలాగే సర్వేర్ కాంపస్ ఆ రెండుకి వచ్చిన డిఫరెన్స్ ఏంటనేది ఇంపార్టెంట్ దానికన్నా ముందు హోల్ సర్కిల్ బేరింగ్ రెడ్యూస్డ్ బేరింగ్ అంటే ఏంటనేది తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలంటే ఇప్పుడు ప్రెజమెంటి కాంపోజన్ బేస్ చేసుకుని మనం ఏం కొలుస్తాం అలాగే సర్వేర్ కాంపోజ్ని బేస్ చేసుకుని మనం ఏం కొలుస్తాం ఆ ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలుసుకునే ముందు సో ఈ ఈ వీటి గురించి తెలుసుకుంటే కొంత అవగాహన అనేది ఈజీగా గుర్తుండడం అనేది తెలుసు గుర్తుండడం అనేది జరుగుతుంది ఓకే సో ఇప్పుడు హోల్ సర్కిల్ బేరింగ్ అంటే ఏంటి దాన్ని మనం షార్ట్కట్లో డబ్ల్యూసీబీ అంటాం ఓకే అలాగే రెడ్యూస్డ్ బేరింగ్ అంటే ఏంటి ఆర్బి అంటే ఏంటి అనేదే చూద్దాం ఓకే సో హోల్ సర్కిల్ బేరింగ్ అంటే ఎప్పుడైనా మన మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు నార్త్ సౌత్ రైట్ సైడ్ ఉండేది ఏంటి ఈస్ట్ ఓకే ఈ డైరెక్షన్స్ అనేవి కన్ఫ్యూజ్ అవ్వకూడదు సో నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఓకే రెడ్యూజ్ బేరింగ్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ సో మెజర్మెంట్లో ఇవి రెండు కూడా రెండు క్వార్డరెంటల్ క్వార్డెంటల్ బేరింగ్ మెథడ్ మెథడ్స్ అంటారు ఓకే క్వార్డరెంటల్ బేరింగ్ అంటే ఇప్పుడు దీన్ని రెడ్యూస్ బేరింగ్ క్వార్డరంట్ బేరింగ్ అని కూడా అంటారు ఓకే సో క్వాడ్రెంట్ బేరింగ్ అని క్వార్డరెంటల్ బేరింగ్ అని కూడా మీరింగ్ మెథడ్ అని కూడా అంటారు ఓకే సో ఎందుకంటే ఇది కోఆర్డిషన్ బేస్ చేసుకుని ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఏదైనా లైన్ అనేది ఇప్పుడు నేను ఇక్కడి నుంచి మెజర్ చేస్తున్నాను అనుకుందాం ఓకే సో ఇక్కడి నుంచి ఈ నెక్స్ట్ స్టేషను ఇలా గ్రౌండ్లో ఫీల్డ్లో అది ఎలా అంటే ఫీల్డ్లో ఇది మనం కొలిచే ఏరియా అనుకుందాం ఓకే ఇక్కడో స్టేషన్ ఉంది ఇక్కడో స్టేషన్ ఉంది ఇక్కడో స్టేషన్ ఉంది ఇప్పుడు దీన్ని మనం సర్వే చేసేటప్పుడు ఎలా మెజర్ చేస్తామంటే ముందు ఈ స్టేషన్ పెట్టుకుంటాం స్టేషన్ ఎప్పుడు ఇలా ఇండికేట్ చేస్తాం ప్లాట్ మీద అంటే మనం షీట్ మీద గీసుకునేటప్పుడు ఓకే ఇది షీట్ ఇది బిల్డింగ్ గ్రౌండ్లో ఉన్న బిల్డింగ్ సో ఇది గ్రౌండ్లో ఉన్న బిల్డింగ్ సో ఇలా ఉందనుకోండి బిల్డింగ్ ఎదరో చిన్న కార్ వేసుకుందామా సో ఇలా ఉంది బిల్డింగ్ ఇది టాప్ వ్యూ బిల్డింగ్ అనేది ఇలా ఉంది ఓకే సో బిల్డింగ్ అనేది ఇలా ఉంది ఓకే ఇక్కడ మనం ఫస్ట్ ఈ స్టేషన్ మెజర్ చేసాం తర్వాత నెక్స్ట్ ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం సర్వే ఎప్పుడు ఫార్వర్డ్ చేయాలి ఓకే కాంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఫార్వర్డ్ చేయాలి బ్యాక్ రాకూడదు అనమాట ఓకే బ్యాక్ అనేది చెకింగ్ చేసుకోవడం కోసం వస్తాం అనమాట సో ఇప్పుడు ఇక్కడ ఉంది సో నెక్స్ట్ స్టేషన్ ఎక్కడ ఉంటుంది ఇలా ఇక్కడ ఉంటుంది సో ఇది కూడా ఏ ఏ ఏ ఇంట్లోకి వెళ్తుంది అనేది చూసుకోవాలి ఓకే నెక్స్ట్ స్టేషన్ కూడా సో అది ఎలా ఉంటుందంటే యాంగిల్ని బేస్ చేసుకుని ఉంటుంది మనం ఏమనుకున్నాం జీరో నుంచి నైంటీ మధ్యలో ఇక్కడ కాంపోసింగ్ ఫిక్స్ చేసుకుని నార్త్ ఫిక్స్ చేసుకున్నాం సో నార్త్ని ఫిక్స్ చేసుకుని నార్త్ దగ్గర నుంచి ఇలా తిప్పుతాం అనమాట యాంగిల్ కోసం సో అప్పుడు అది జీరో నుంచి నైంటీ మధ్య వస్తే ఎక్కడ పెట్టాలి నార్త్ ఈస్ట్లో పెట్టాలి ఓకే అదే నైంటీ నుంచి యాంగిల్ అనేది నైంటీ దాటిస్ వచ్చింది నైంటీ నుంచి నైన్ ఒక నైంటీ సెవెన్ ఒక ఎయిటీ టూ వచ్చింది అనుకుందాం సో అప్పుడు ఏం చేస్తావు ఇక్కడ నుంచి ఎయిటీ టూ పెడతావు సో అంటే అంటే ఎయిటీ టూ డిగ్రీస్ అంటే ఎక్కడ ఉన్నట్టు అది సో ఫస్ట్ క్వార్డర్ ఇంట్లో ఉన్నట్టు అనమాట ఓకే రైట్ సో ఇలా వన్ టూ త్రీ ఫోర్ అని ఫోర్ క్వార్డర్ ఉంటాయి ఓకే ఎయిటీ టూ డిగ్రీస్ వచ్చే ఫస్ట్ క్వార్డర్ ఉన్నట్టు దాన్ని మళ్ళీ కలిపి ఫస్ట్ క్వార్టర్ వచ్చిందంటే ఇక్కడ దానికి ఆపోజిట్ ఫోర్త్ క్వార్డర్ ఆ లైన్ అనేది వెళ్తుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ముందు ఫార్వర్డే చూద్దాం తర్వాత బ్యాక్వర్డ్ అనేది చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ స్టేషన్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది సో నెక్స్ట్ స్టేషన్ని ఇక్కడ మార్క్ చేస్తాం అది ఎక్కడికి వెళ్తే మనకు తెలియదు ముందు యాంగిల్ మెజర్ చేస్తాం నెక్స్ట్ స్టేషన్ని ఇక్కడ పెట్టి మళ్ళీ నార్త్కి వెయిట్ చేసుకుని చూస్తాం సో నెక్స్ట్ స్టేషన్ చూసినప్పుడు అది మనకి ఇన్ కేసు ఇక్కడ వచ్చింది ఏ వన్ నాట్ ఫైవ్ డిగ్రీస్ దగ్గర వచ్చింది వన్ నాట్ ఫైవ్ డిగ్రీస్ అంటే ఏంటి అది ఎక్కడ ఉన్నట్టు జీరో నుంచి నైంటీ నైంటీ తర్వాత నైంటీ తర్వాత వన్ నాట్ ఫైవ్ అంటే సెకండ్ క్వార్టర్ ఇంట్లో ఉన్నట్టు సో సెకండ్ క్వార్టర్ ఇంట్లో నుంచి సో నెక్స్ట్ స్టేషన్ అనేది సెకండ్ క్వార్టర్ ఇంట్లో నుంచి మనకి దేంట్లోకి వెళ్తుంది సో కొంచెం సో ఇలా సెకండ్ క్వార్టర్ రెంట్లో నుంచి ఇలా ఫోర్త్ క్వార్టరెంట్లోకి వెళ్ళింది అనుకుందాం ఓకే సో అక్కడికి వెళ్తుంది సో నెక్స్ట్ స్టేషన్ నెక్స్ట్ స్టేషన్ అనేది ఇక్కడ ఫిక్స్ చేస్తాం సో అది సో నెక్స్ట్ స్టేషన్ నెక్స్ట్ చూడాల్సినప్పుడు ఏమైంది అక్కడి నుంచి ఇక్కడ నార్త్ కదా సో నెక్స్ట్ స్టేషన్ చూడాలంటే ఇది మొత్తం తిప్పాలి ఇలా మొత్తం తిప్పినప్పుడు ఏమవుద్ది అది ఏ వన్ ట్వంటీ డిగ్రీస్ వచ్చింది సారీ ఏ వన్ ఎయిటీ డిగ్రీస్ వచ్చింది అప్పుడే థర్డ్ క్వార్టర్ రెంట్లోకి వస్తాయి థర్డ్ నుంచి మళ్ళీ ఫోర్త్లోకి వస్తుంది అన్నమాట రైట్ సో ఇలా నెక్స్ట్ నుంచి ఈ స్టేషన్ అనేది చూడడం జరుగుద్ది ఓకే ఒక బిల్డింగ్ని ఇలా చూసి దాని తర్వాత ఇక్కడ ఉన్న మెజర్మెంట్ చేసిన వాల్యూస్ని బట్టి ఈ యాంగిల్స్ని బేస్ చేసుకుని మనం ఏరియా అనేది మెజర్ చేయడం జరుగుతుంది క్యాజువల్గా జరిగేది ఇది అనమాట ఓకే సో దీన్ని మనం హోల్ సర్కిల్ బేరింగ్ చేస్తే ఇలా చూస్తాం అదే రెడ్యూస్డ్ బేరింగ్ చేస్తే అలా చూస్తాం అంటే హోల్ సర్కింగ్ బేరింగ్ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ అంటే ప్లాట్ చేయడం ఎలా అంటే బేసిక్గా కాంపల్సర్వే స్టార్ట్ చేయడం ఎలా దాన్ని బేస్ చేసుకుని ఆ ప్లాట్ని ఎలా చేస్తాం అనేది చూపించా అంటే మనం ఈ ఇండికేషన్ కోసం స్టేషన్స్ ఇలా ఇండికేట్ చేస్తాం కొలిచే లైన్ ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇది ఇది ఫస్ట్ లైన్ అవుద్ది వన్ దీన్ని టూ దీని త్రీ ఇది ఫోర్త్ లైన్ సో ఇలా మనం లైన్స్ని ఏ ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి ఏ బి సి డి ఇక్కడ ఏబి అంటే ఏబి లైన్ అనమాట బిల్డింగ్లో ఏబి లైన్ ఇక్కడ ఏబి లైన్ అనేది వస్తుంది ఓకే అలాగే ఏబి యొక్క ఫోర్ బేరింగ్ అంటాడు ఫోర్ బేరింగ్ అంటే ఏంటి ఫోర్ బేరింగ్ అంటే మనం ఇక్కడ నుంచి ముందుకు చూసుకునే రీడింగ్ దాన్ని మనం ఫోర్ బేరింగ్ అంటాం ఓకే దాని తర్వాత దీన్ని బేస్ చేసుకుని బ్యాక్ ఇప్పుడు బ్యాక్ స్టేషన్ ఏదైతే ఉందో దీని వెనకాల దానికి సంబంధించిన రీడింగ్ తీస్తే దాన్ని మనం బ్యాక్ బేరింగ్ అంటాం ఓకే ఫోర్ బేరింగ్ అంటే ఏదైతే ఫార్వర్డ్ పాస్ అవుతుందో లైన్ దాన్ని ఫో ఫోర్ బేరింగ్ అంటారు అలా కాకుండా దాని బ్యాక్ బేరింగ్ అంటే నెక్స్ట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం బ్యాక్ బేరింగ్ అని అనడం జరుగుతుంది అంటే బ్యాక్ ఏదైతే లైన్ ఉందో దాన్ని యొక్క బేరింగ్ తీసుకుంటే దాన్ని మనం బ్యాక్ బేరింగ్ అంటాం ఓకే సో ఇది మనకు అర్థమైంది ఇప్పుడు దీన్ని రిప్రజెంట్ చేయడానికి ఈ యాంగిల్ని ఈ బేరింగ్స్ని రిప్రజెంట్ చేయడానికి ఇలా మనం గ్రౌండ్లో అనుకున్నాం కదా ఏబి లైను బీసీ లైను సీడీ లైన్ అని ఇలా లైన్స్ ఉన్నాయి కదా సో ఈ లైన్స్ని మనం రిప్రజెంట్ చేయడానికి ఎలా వాడతాం అనేది ఓకే సో అన్నిసార్లు ఈ వన్ ఎయిటీ డిగ్రీస్ వన్ సెవెంటీ డిగ్రీస్ అని టూ టూ టెన్ డిగ్రీస్ అని ఇంత పెద్ద డిగ్రీస్ని మనం ఇండికేట్ చేసే బదులు ఇంకా రిడ్యూస్ చేసి ఇంకా ఓన్లీ కోఆర్డినేట్ బేస్ చేసుకుని చెప్పొచ్చు కదా అని వచ్చిందే రిడ్యూస్డ్ బేరింగ్ అనమాట ఓకే రిడ్యూస్డ్ బేరింగ్ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళింది లైను ఇక్కడి నుంచి వెళ్తే ఏమంటాం మనం మనం క్యాజువల్గా తెలుసు సో ఇక్కడ ఫా ఫార్టీ డిగ్రీస్ ఇక్కడ నార్త్ ఫార్టీ డిగ్రీస్ ఈస్ట్ అని మెన్షన్ చేస్తాం ఈ